ఇక నుంచి ఇలా పవన్పై రూటు మార్చిన వైసీపీ జనసేనాని పవన్ కళ్యాణ్పై ప్రస్తుతానికి వైసీపీ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది పవన్ ను ఎక్కువ టార్గెట్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం పవన్ విషయంలో వైసీపీ తాజా నిర్ణయం సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు పవన్ కూడా వైసీపీ విషయంలో గతంలో మాదిరిగా దూకుడు ప్రదర్శించకపోవడం గమనార్హం రెండు పార్టీల వ్యవహార తీరు చూస్తూ ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో అన్న అనుమానం కలుగుతోందని వైసీపీ నాయకుడు ఒకరు సరదాగా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ అనుసరించే వ్యూహాన్ని ఆయన్ను ఎంతవరకు టార్గెట్ చేయాలో ఆలోచన చేయొచ్చని వైసీపీ నేతలు అంటున్నారు టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేనని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించారు అయితే క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ శ్రేణులు సానుకూల వాతావరణంలో పనిచేసే దాఖలాలు కనిపించడం లేదు ఎటు పరిస్థితుల్లోనూ టీడీపీ పల్లెకి మోయలేమని జనసేన నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు అంతటితో ఆగడం లేదు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు జరిగే నష్టం గురించి పవన్కు సొంత పార్టీ నేతలే వివరిస్తున్నారు జనసేన అధ్యక్షుడిగా ప్రత్యేక పరిస్థితుల్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్రంతో పాటు జనసేన భవిష్యత్తు దృష్ట్యా పొత్తు నిర్ణయాన్ని స్వాగతించని జనసేన నేతల్ని వైసీపీ కోవర్ట్లుగా భావించాల్సి వస్తుందని దయచేసి అలాంటి వాళ్లు పార్టీని తనను విడిచి వెళ్లొచ్చని పవన్ వార్నింగ్ ఇచ్చారు ఈ కామెంట్స్ జనసేన నాయకులు కార్యకర్తల్ని తీవ్రంగా మనస్తాపానికి గురిచేసాయి అదను చూసి పవన్కు గుణపాఠం చెప్పడానికి జనసేన శ్రేణులే సిద్ధం కావడం రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు ఎవరు సొంత పార్టీ నేతల్ని ఇలా హెచ్చరించరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది జనసేనలో చోటు చేసుకుంటున్న పరిణామాలని వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది ఇంతకాలం పవన్ ఏం చేసినా సమర్థిస్తున్న జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది టీడీపీ కోసం సొంత వాళ్లను వెళ్ళిపోమనడం ఏంటని వారెంతా ప్రశ్నిస్తున్నారు పవన్ కామెంట్స్పై జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహ వేసాలు వ్యక్తమవుతున్నట్లు బహిరంగంగా ప్రకటించడాన్ని వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది సొంత ఇంటి నుంచి నిరసన పవన్ పవన్పై ఈ సమయంలో తీవ్ర ఆరోపణలు చేయడం సరైంది కాదని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రాజకీయంగా పవన్కు ఎవరూ నష్టం చేయాల్సిన అవసరం లేదని ఆయన వైఖరి జనసేనను నాశనం చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు సీట్లు నియోజకవర్గాల కేటాయింపు సమయానికి పవన్ను చంద్రబాబు వంచడం ఖాయమని జనసేన శ్రేణుల భయమే నిజమవుతుందని అంతవరకు వేచి చూడడమే ఉత్తమమని వైసీపీ ఆలోచిస్తోంది పవన్ చంద్రబాబు చేతిలో తాము మోసపోయామని జనసేన శ్రేణులు భావిస్తే మాత్రం ఎన్నికలలో ఆ రెండు పార్టీలు తీవ్రంగా నష్టపోక తప్పదు